मन की सेंट्रल गवर्नमेंट न्यू एजुकेशनल पॉलिसी नूतन जातीय विद्या विधाना एर्पट चयन जी जुलाई 25 प्रकट दाने गुरी फुल डीटेल मैं माला नूतन जातीय विद्या विधान न्यू एजुकेशनल पॉलिसी दाख मु प्लीज सब्सक्राइब मई चैनल सतीश मास्टर 4919 डोंट फॉरगेट सब्सक्राइब ओके नूतन जातीय विद्या विधान असल एला अने मैं डीटेल माटा अटे 2014 इसरो एक्स चेयरमैन रंगराजन कस्तूर रंगन आध्वर्यंलो ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అది 34 ఇయర్స్ తర్వాత 1986 తర్వాత ఎడ్యుకేషనల్ సిస్టమ్ని మార్చడానికి పూర్తిగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ అనేక దేశాల యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని తెలుసుకొని ఒక విధానాన్ని ఏర్పాటు చేసింది. జర్మనీ, జపాన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్ మొదలైన దేశాల యొక్క ఎడ్యుకేషనల్ విధానాలు ఎలా ఉన్నాయి, మన విధానం ఎలా ఉంది అనే దానికి వాళ్ళు చాలా ఆ కంపెనీ బాగా రీసెర్చ్ చేసి ఒక ప్రత్యేకమైన ఫైల్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. అది జూలై 25ని మనకు అనౌన్స్ చేయడం జరిగింది. అదే మానవ వనరుల శాఖ మంత్రి దాన్ని కూడా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ విద్యాశాఖగా మార్పు చెందింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పటివరకు విద్యాశాఖ ప్రత్యేకంగా లేదు, మానవ వనరుల శాఖ ఉండేది, దాన్ని విద్యాశాఖగా మార్చారు. అయితే దాని గురించి పూర్తిగా డీటెయిల్డ్గా మనం చెప్పుకుంటున్నాం. చూడండి ఒకసారి, అసలు న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ నూతన జాతీయ విద్యా విధానం. అయితే ఇక్కడ ఓల్డ్ పద్ధతిలో 5+5+2 ఇయర్స్ ఉండేది. 5 అంటే ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ప్రతి 6 సంవత్సరాలు దాటిన వ్యక్తిని, ఇది ఓల్డ్ వ్యాల్యూ, 5 సంవత్సరాలు దాటిన వ్యక్తి 6వ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ వేసేవారు. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒక స్టడీ, 5th తర్వాత 6th నుంచి 10th క్లాస్ వరకు 5 ఇయర్స్ ఒక స్టడీ, తర్వాత ఇంటర్మీడియట్ 2 ఇయర్స్, కొన్ని రాష్ట్రాల్లో +1+2 2 ఇయర్స్, నెక్స్ట్ 3 ఇయర్స్ డిగ్రీ, నెక్స్ట్ పీజీ 2 ఇయర్స్, ఇలాగా ఎలా అయ్యేది ఓల్డ్. ఇప్పుడు న్యూ పద్ధతిలో 5+3+3+4 5+3+3+4 వాట్ ఈస్ 5+3+3+4 సో లుక్ ఎట్ న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్. దీన్ని ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటారు, ECCE, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫౌండేషన్ అంటారు. ఫస్ట్ 5 ఇయర్స్ ఫౌండేషన్, 3 ఇయర్స్ నిండిన ప్రతి పిల్లవాడు లేదా పిల్ల స్కూల్లో జాయిన్ చేయడానికి 3 ఇయర్స్ నిండిన తర్వాత స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. ఇంతకుముందు అయితే 5 ఇయర్స్ నిండిన తర్వాత, ఇప్పుడు 3 ఇయర్స్ నిండిన తర్వాత స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. ప్రైవేట్ స్కూళ్ళు, బడ్జెట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు ఇవన్నీ కూడా 3 ఇయర్స్ తర్వాత జాయిన్ చేసుకుంటారు. ఇప్పుడు అన్ని స్కూల్ కాక అయితే ఈ 5 ఇయర్స్ని ఫౌండేషన్ కోర్స్ అంటారు. 5 ఇయర్స్ని అయితే ఈ 5 ఇయర్స్ ఏం చెప్తారు, ఓన్లీ ప్లే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఓన్లీ ప్లే యాక్టివిటీ ఫౌండేషన్ లెర్నింగ్, అంటే ఆటలు, ఉపాటలు ఇలాంటి వారలగానే పదాలు పరిచయం చేస్తారు. హోంవర్క్లు, పెద్ద క్లాస్ వర్క్లు ఏమీ ఉండవు, నో బ్యాగ్స్. 5 ఇయర్స్ కూడా ఓన్లీ యాక్టివిటీ బేస్ మీదే రన్ అవుతుంది. ఓన్లీ కొన్ని బుక్లు ఉన్నాయంటే ఓన్లీ ఫిక్స్డ్ చూపించడానికి మాత్రం తప్ప ఎటువంటి బుక్స్, రిటర్న్ వర్క్, హోంవర్క్లు ఏమీ ఉండవు. ఈ 5 ఇయర్స్ కూడా ఫౌండేషన్ కోర్స్. బహుశా ఇది మా పేరెంట్స్కి అంతగా రుచించకపోవచ్చు, ఎందుకంటే పిల్లవాడిని జాయిన్ చేసిన నర్సరీలో 3-4 మంత్స్కే మా అబ్బాయికి ఏమీ రాలేదు, ఇంగ్లీష్ క్యాటగరీ, స్మాల్ బారీ, తెలుగు, బండిరావర్మ, హిందీ లెటర్స్ ఇంకా నేర్పించలేదు అని అంటారు.
అయితే ఇక్కడ అసలు దిద్దుబాట్లే ఉండదు, తిట్న వరకు ఉండదు. ఓన్లీ అది యాక్టివిటీ పాటలు వాటలు రైల్స్ ఈమెయిల్ ఈ విధానంగానే ఉంటుంది. హోంవర్క్లు ఉండవు, క్లాస్ వర్క్లు ఉండవు, బుక్స్ కూడా ఓన్లీ పరిమితంగా పిక్చరైజేషన్తోనే ఉంటాయి, తప్పితే గేమ్ ఉండవు. 5 ఇయర్స్ ఫౌండేషన్ కోర్స్ వాళ్ళ యాక్టివిటీ ప్రకారమే జరుగుతుంది. నెక్స్ట్ 3 ఇయర్స్ అంటే 5 3 3 ఇయర్స్ ప్రిపరేటరీ సిస్టమ్, ప్రిపరేటరీ ఎడ్యుకేషన్ అంటారు. అక్కడ ఇక్కడ 7 ఇయర్స్ తర్వాత 8th ఇయర్లో గ్రేడ్ 3 అంటారు, మన థర్డ్ క్లాస్ అంటారు. 9th ఇయర్లో గ్రేడ్ 4, 10th ఇయర్లో గ్రేడ్ 5, అంటే మనకి ఇప్పుడు 3rd 4th 5th క్లాస్ ఇదంతా కూడా ప్రిపరేటరీ సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ యాడ్ అవుతాయి, ఎలా అంటే బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ ఆర్ సైన్స్ హ్యుమానిటీస్ ఎక్స్ట్రా, ఇలాగా బేసిక్స్ స్టార్ట్ ఇక్కడ అవుతాయి. లెటర్స్ పదాలు ఇవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతాయి. అయితే 3 4 5 ఇక్కడ ఎగ్జామ్స్ కానీ యూనిట్లు కానీ అసైన్మెంట్లు కానీ ఏం ఉండవు. ఓన్లీ 3 5 వీటికి ఎగ్జామ్స్ ఉంటాయి, ఫైనల్ మధ్యలో ఏమి ఉండవు. ఓన్లీ ఇక్కడ కూడా ఎక్కువగా బేసిక్ మీదే ఆధారపడతారు. ఇంకా నెక్స్ట్ మిడిల్ అంటే ఇంటరాక్టివ్ లెర్నింగ్షిప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఏదైనా సొంతంగా ఏమైనా నేర్చుకోవాలనుకుంటే అక్కడ నేర్చుకుంటారు. ఇంకా నెక్స్ట్ మిడిల్ అంటే 3 ప్లస్ 3, ఇక్కడ మిడిల్ అంటారు, మిడిల్ ఎడ్యుకేషన్ అంటారు. దీన్ని 11th ఇయర్ వచ్చేటప్పటికి 6th గ్రేడ్ 6, 12th ఇయర్ గ్రేడ్ 7, 13th ఇయర్ గ్రేడ్ 8, అంటే మనకి 6th 7th 8 ఇలా ఈ 3 ఇయర్స్లో కూడా సబ్జెక్ట్స్ బ్యాగ్లెస్ డేస్ కూడా కొన్ని ఉంటాయి. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది ఖచ్చితంగా, ప్రతి ఒక్కడు ప్రాజెక్ట్ వర్క్కి బ్యాగ్లెస్ డేస్గా వాళ్ళు ప్రత్యేకంగా వెళ్ళి ఒక ప్రాజెక్ట్ని తయారు చేసుకోవాలి. వాళ్ళు ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు చేసుకొని ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇక్కడ నేర్పుతారు. పిల్లవాళ్ళలో ఉన్న స్కిల్ ఏంటంటే ఒక డ్రాయింగ్ బాగొచ్చా, సంగీతం బాగా వచ్చా, లేదా డాన్స్ బాగా వచ్చా, డ్రామాస్ వచ్చా, అలాగే ఏదైనా ఇంకా ఏమైనా ప్రత్యేకమైన ఆర్ట్స్ ఏమైనా వచ్చా, అలాంటి స్కిల్ డెవలప్మెంట్ని ఇక్కడ వెతికి తీసుకుంటారు. ఇది ఒక పూర్తి స్టూడెంట్కి పూర్తి ఇంట్రెస్ట్తోనే అది అప్రోచ్ చేస్తారు. అంటే 6th 7th మళ్ళీ 8th లోనే ఇక్కడ ఎగ్జామ్స్ పెడతారు. ఇది మిడిల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు, అంటే 5 ప్లస్ 3 ప్లస్ 3. ఇంకా నెక్స్ట్ 4, ఇది హై స్కూల్ ఎడ్యుకేషన్ సెకండరీ సిస్టమ్. హై స్కూల్ ఎడ్యుకేషన్ 5 ఇయర్స్, ఇది 5 ఇయర్స్ ఉంటారు. ఎలాగంటే ఇక్కడ 13th ఇయర్, 14th ఇయర్ గ్రేడ్ 9, 15th ఇయర్ గ్రేడ్ 10, 16th ఇయర్ గ్రేడ్ 11, 17th ఇయర్ గ్రేడ్ 12, 17th ఇయర్ వచ్చేటప్పుడు 18th ఇయర్ పూర్తిగా ఇది ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ సిస్టంలో 18 ఇయర్స్ మీద ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్ చేయాలి గవర్నమెంట్ రూల్. సో ఈ 17th ఇయర్ అంటే ఇక్కడ 9th 10th ఇక్కడ 1st ఇయర్ ఇక్కడ 2nd ఇయర్ ప్లస్ 1 ప్లస్2 ఇలా అనమాట. అయితే ఇది చాలా ముఖ్యమైనది. ఇక్కడ పూర్తి సబ్జెక్టులు ఉంటాయి, ఇవి సెమిస్టర్ రూపంలో ఉంటాయి. అంటే సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 క్లాస్ అయిపోతుంది. అలాగే దీనికి రెండు ఎగ్జామ్స్ ఉంటాయి ప్రతిదీ. ఇక్కడ మ్యాథ్స్ సైన్స్ ఆర్ట్స్ ఇంకా ప్రత్యేకమైన వాళ్ళు ఎంచుకునే ఇంకొక ఆర్ట్స్ ఏదైనా సరే వాళ్ళు ఎంచుకోవచ్చు. ఇంకా మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టు ఆర్ట్స్ సబ్జెక్టుగా ఇక్కడ నుండి ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది, సెపరేట్ చేసుకోవచ్చు. వాళ్ళు లాంగ్వేజెస్ కూడా సంస్కృత్ కానీ ఇంగ్లీష్ కామను, సంస్కృత్ కానీ తర్వాత హిందీ కానీ ఎనీ లాంగ్వేజ్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ జర్మన్ ఇంకా వాటి లాంగ్వేజెస్ కూడా చూసుకోవచ్చు, ఎక్స్ట్రాగా నేర్చుకోవచ్చు. ఇక్కడ అంటే మల్టీ డిసిప్లినరీ సిస్టమ్ అంటారు దాన్ని. మనం స్టూడెంట్ ఎంచుకున్న సబ్జెక్ట్ని పూర్తిగా వాళ్ళు సొంత ఇష్టంతో ఎంచుకొని వారు ఏర్పడవచ్చు. ఇక్కడ రిపోర్ట్ కూడా దానికి సపోజ్ నీకు బాగా ఒక ఆర్ట్ ఇష్టం, దాంట్లో 360 రిపోర్ట్, ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ బదులు
360 రిపోర్ట్ ఇస్తారు. ఎలా అంటే ఇక్కడ అందరికి ఎగ్జామ్ పెట్టేసి ఆ ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల్ని రిపోర్ట్లు రాయడం కాదు. అంటే ఇక్కడ స్టూడెంట్ సబ్జెక్ట్ ఒకటి, వాడికి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఒకటి, ఈ రెండు యాడ్ చేసే 360 రిపోర్ట్ ఇస్తారు. అంటే ఒక కొన్ని యానిమల్స్ తీసుకుందాం, ఎలిఫెంట్, టైగర్, హార్స్, ఇలాగ ఫ్రాగ్, ఇలాంటి కొన్ని తీసుకుంటే వీడందరికీ ఒకే రకమైన ఎగ్జామ్ పెట్టడం అనేది బాధపడతాయి. మీరందరూ రన్నింగ్ రేస్లో పాల్గొండి అంటే అక్కడ హార్స్ గెలిచొచ్చు, లేదంటే ఒక చిత్తల్ అంటే చిరుత గెలవచ్చు. అలా కాకుండా మీ అందరూ చెట్లు ఎక్కండి అంటే అక్కడ కొన్ని ఇబ్బంది పడవచ్చు. స్టూడెంట్ అందరూ ఒక యాక్టివిటీ వచ్చిన వాళ్ళు రెండో యాక్టివిటీ రాకపోవచ్చు. అలా కాకుండా ఎవరికి ఏ యాక్టివిటీ వస్తే వాళ్ళని ఆ యాక్టివిటీలో 360 రిపోర్ట్ ఇస్తుంటారు. ఇవి వాడు ఎంచుకునే పద్ధతులు, అంటే మనకు ఉన్న సబ్జెక్టు దాన్ని యాడ్ చేసుకొని అలాగే 360 రిపోర్ట్ ఇస్తుంటారు. అయితే ఇక్కడ తర్వాత ఇక్కడ 9th నుంచి కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా 12 క్లాస్ పూర్తి అయ్యి వాడు ఏదో బతకడానికి ఏదో ఒక స్కిల్ రావాలి, అలాంటి స్కిల్ వాడు ఎంచుకొని ఆ దానికి కూడా వాళ్ళు కొన్ని రోజులు ప్రత్యేకంగా నేర్పుతుంది. నీకు ఇష్టమైన స్కిల్ని ఖచ్చితంగా 12 ఇయర్స్ వచ్చేటప్పటికి వాడు బతకడానికి వాడు ఏదో ఒక స్కిల్ రావాలి, వచ్చి తీరాలి అన్న విధంగా అంటే మనకు ఐటీలో నేర్పింది ఏదో ఏదో ఒక నేర్పుతుంటారు తప్పకుండా. ఇవి 5 ఇయర్స్ ఇలాగ ఉంటాయి. అంటే ఇక్కడ రెండు గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూప్లో సైన్స్, ఆర్ట్స్, తర్వాత లాంగ్వేజ్ ప్రత్యేకించుకోవడం, తర్వాత అదర్ యాక్టివిటీ ఎంచుకోవడం కూడా ఇవి దాంట్లో ఉంటూ ఉంటాయి. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది ఎలా ఉంటుంది. ఇక్కడ మల్టీ ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ మోడల్ సిస్టమ్ ఉంటుంది. మల్టీ ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ మోడల్ సిస్టమ్, దీంట్లో క్రెడిట్ బ్యాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. వాట్ ఈస్ మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ మోడల్ అండ్ క్రెడిట్ బ్యాక్ సిస్టమ్? ఇక్కడ డిగ్రీ త్రీ ఇయర్స్ ప్లస్ వన్ ఉంటుంది. వన్ అంటే ఇక్కడ ఎలా అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్. ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ ఇస్తారు, జనరల్ సర్టిఫికేట్. ఫస్ట్ ఇయర్ జనరల్ సర్టిఫికేట్, సెకండ్ ఇయర్ డిప్లొమా సర్టిఫికేట్, థర్డ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, ఫోర్త్ ఇయర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆనర్స్ సర్టిఫికేట్ ఇస్తారు, ఆనర్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇక్కడ ప్రతి స్పెషల్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ చదివాం, ఫస్ట్ ఇయర్లో మనకి ఇబ్బంది అయిన తర్వాత మానేసిన తర్వాత ఏదో వర్క్ చేసుకున్నా మళ్ళీ చదవాలనిపించింది. చదవాలనిపించిన తర్వాత మళ్ళీ అప్పుడు ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ ఇస్తారు, జనరల్ సర్టిఫికేట్, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్. అప్పుడు మళ్ళీ నువ్వు సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో వచ్చిన యాక్టివిటీస్ మార్క్స్ అన్నీ కూడా నీకు సెకండ్ ఇయర్లో యాడ్ అవుతాయి. దాన్నే క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్ అంటారు. అంటే మనం బ్యాంక్లో డబ్బులు దాచుకుంటే మనం నెక్స్ట్ వేసుకున్న ఆ డబ్బులు మనకు యాడ్ అవుతాయి కదా, అలాగే సేమ్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన యాక్టివిటీస్ అన్నీ 360 రిపోర్ట్ అన్నీ కూడా సెకండ్ ఇయర్లో యాడ్ అవుతాయి. సెకండ్ ఇయర్ చదివిన తర్వాత మనకి డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. అప్పటికి నీకు ఇబ్బంది అయితే మళ్ళీ మానేసి మళ్ళీ అవి తర్వాత ఏదైనా ఎక్కడికైనా ఏదైనా వచ్చి థర్డ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. థర్డ్ ఇయర్లో మళ్ళీ సెకండ్ ఇయర్ వరకు ఉన్న ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. అది క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్ ప్రకారం థర్డ్ ఇయర్ పూర్తిగా చదివితే నీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వస్తుంది. థర్డ్ ఇయర్ తర్వాత ఫోర్త్ ఇయర్లో స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్ ఇవన్నీతో పూర్తిగా చేస్తే నీకు ఆనర్స్ సర్టిఫికేట్ వస్తుంది. గ్రాడ్యుయేషన్ ఆనర్స్ సర్టిఫికేట్ అంటే మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ 4 ఇయర్ చేస్తే, 3 ఇయర్ చేసి ఆపేస్తే గ్రాడ్యుయేషన్, 4 ఇయర్ చేస్తే ఆనర్స్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఇక మాస్టర్ డిగ్రీ సర్టిఫికేట్ ఎలాగంటే ఇక ప్రతి పీజీ కూడా 5 ఇయర్సే, అంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ పీజీ. ఇప్పుడు ఇక్కడ 3 ఇయర్ చేసిన తర్వాత ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ మాస్టర్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. 3 ఇయర్స్ చేసింది, ఇక 4 ఇయర్స్ చేసిన తర్వాత ఓన్లీ 5th ఇయర్ జాయిన్ అవ్వచ్చు. ఇక 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ 5th ఇయరే పీజీకి సెట్ చేసుకోవచ్చు. అంటే
ఏ విధంగా చేసినా ఇక్కడ 4 ఇయర్ చదివి ఇక్కడ 1 ఇయర్ చదివినా ఇక్కడ 3 ఇయర్ చదివి ఇక్కడ 2 ఇయర్ చదివినా పీజీ ఎప్పుడు కూడా 5 ఇయర్స్ వరకే ఉంటారు గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొత్తం 5 ఇయర్స్ ఉంటారు ఇంజనీరింగ్ తో కూడా ఇంతకుముందు ఇంజనీరింగ్ ఎలా ఉండేది ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ 4 ఇయర్స్ తర్వాత మాస్టర్ డిగ్రీ ఎంటెక్ అది చేస్తే 2 ఇయర్స్ 6 ఇయర్స్ అయ్యింది ఇప్పుడు అలా కాదు అది కూడా 3 ప్లస్ 2 ఇయర్స్ లేదా 4 ప్లస్ 1 ఇయర్ ఈ విధంగానే ఏర్పాటు చేస్తారు దాన్ని ఒక ఎక్సెప్ట్ మెడికల్ లా కోర్సులు తప్ప మిగతా అన్ని గ్రాడ్యుయేషన్లకు కూడా 3 ప్లస్ 2 4 ప్లస్ 1 6 ఇయర్స్ గానే ఏర్పాటు చేస్తారు ఇది నోదర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ సిస్టంలో బట్టి పట్టడం కానీ ఓవర్ హోంవర్క్లు కానీ ఓవర్ మాత్ కానీ మన బడ్డీతో కూడుకున్న ఎడ్యుకేషన్ కానీ ఉండదు స్టూడెంట్ ఇష్టమైన సబ్జెక్టు తీసుకోవచ్చు స్టూడెంట్ ఇష్టమైన లాంగ్వేజ్ ఎంచుకోవచ్చు అయితే ఒకటి నుంచి 5 ఇయర్స్ ఫౌండేషన్ కోర్సు మదర్ లాంగ్వేజ్ లేదా హోమ్ లాంగ్వేజ్ మీద చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది ఇది ఇంకా సందిగ్ధంలో ఉంది అవి దాని గురించి డిస్కషన్లు అవుతున్నాయి అని ఏంటనే తర్వాత విషయం మొత్తం మీద వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం అయితే చాలా దేశాల్లో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అవలంబించడం వల్ల వాళ్ళు చాలా ఖచ్చితమైన ప్యూర్ ఫెయిల్డ్గా స్టూడెంట్స్ అంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటీ చేసే వాళ్ళు కూడా సూసైడ్ చేసుకొని ఒత్తిడి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు జాబ్లో సెటిల్ అయినా సరే ఈ ఒత్తిళ్ళు అయితే ఉన్నారు అలాగకుండా మంచి యాక్టివిటీస్తో యాక్టివిటీ బేస్తో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నారు అయితే మన దేశంలో ఇది కుదురుతుందా కుదరదా అనేది ఇంకా చెప్పలేము కానీ ఎందుకంటే జనాభా ఎక్కువ వాళ్ళు స్కూల్లో ఒక క్లాస్ 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఉంటారు వాళ్ళతో యాక్టివిటీస్ అయితే చేయడానికి ఉంది అయితే సిస్టమ్ మార్చడం అనేది మంచిది కానీ ఒకేసారి కాకుండా ఛానల్ మార్చినట్టు ఒకేసారి కాకుండా మెల్లిమెల్లిగా మారిస్తే ఇది చాలా చక్కగా ఉంటుందని నా వ్యూస్ అయితే మీ యొక్క వ్యూ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా తెలపండి సిస్టంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలాగా 2030కి ఇది ఒక పులికి వస్తుందని మనం అనుకుంటున్నాం ఇది మంచిది పిల్లలకి చాలా ఉత్తమమైంది అయితే కొంచెం పేరెంట్స్కి ఇది మింగిడి పడకపోవచ్చు ఎందుకంటే బాగా వాళ్ళు థర్డ్ క్లాస్కి వచ్చేటప్పటికే ఇంచుమించు 15 టేబుల్స్ వచ్చేయాలని ఇలాది వచ్చేయాలని ఏదో చేయాలని అనుకుంటారు కానీ ఈ సిస్టంలో ఫస్ట్ మాత్రం చాలా స్లోగా వెళ్తుంది ఎక్కువ వారం తర్వాత యాక్టివిటీ బేస్మెంట్ ప్రాజెక్ట్ వర్క్ మీద ఉంటుంది వాడు 9th వస్తే సిలబస్ ఫార్వర్డ్ అవుతుంది తప్ప అంతవరకు స్లోగానే ఉంటుంది ఈ సిస్టంలో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్